దెయ్యం చేసిన మేలు. అడవికి ఆనుకుని ఉన్న గ్రామంలో శాంతమ్మ, శివుడు అనే తల్లి కొడుకులు ఉండేవారు. తల్లి ఒట్టి అమాయకురాలు. ఇరుగు పొరుగువారు ఆమెకి మాయమాటలు చెప్పి తమకు కావలసినవి తీసుకెళ్లిపోయేవారు. బాగా డబ్బు సంపాదించి తల్లిని సుఖపెడదామనుకునే శివయ్యకు ఆమె చేసే పనులు కోపం తెప్పించేవి. ఒకరోజున శాంతమ్మ ఇల్లు సర్దుతుంటే ఒక మూలన సంచి కనిపించింది. ఆ సంచిని ఎప్పుడూ తను చూడలేదేమో, ఏమై ఉంటుందా అని ఆతృతగా మూట విప్పి చూసింది. ఆ మూట లోపల ఉన్న చాలా డబ్బును చూసి ఆనందం పట్టలేక ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి చెప్పింది. వాళ్ళందరి ముందు తన కొడుకును బాగా పొగిడింది. ఆ మాటలు చాటుగా ఉన్న దొంగలు విన్నారు. తర్వాత హడావిడిగా ఆమె దగ్గరకు వచ్చి, నీ కొడుకు చెట్టు మీద నుండి పడిపోయాడు, దెబ్బలు బాగా తగిలాయి, వైద్యానికి డబ్బు తీసుకుని రమ్మన్నాడు అని కంగారు పెట్టారు. వాళ్ల మాటలు నిజమేనని నమ్మిన శాంతమ్మ ఆ డబ్బు మూటను ఇచ్చింది. అది తీసుకుని వాళ్ళు పారిపోయారు. పాపం కొడుకుకు అలా జరిగిందని తెలిసిన దగ్గరనుంచి ఆవిడ ఏడుస్తూ గుమ్మం దగ్గరే ఉండిపోయింది. కొంతసేపు గడిచేసరికి శివుడు ఇంటికి వచ్చాడు. కొడుకును చూస్తూనే, అప్పుడే దెబ్బలు తగ్గిపోయాయరా అని ఆశ్చర్యపోతూ అడిగింది శాంతమ్మ. తల్లి అలా అడిగేసరికి ఏదో జరిగే ఉంటుందని గ్రహించాడు శివుడు. అసలేం జరిగిందో వివరంగా చెప్పమన్నాడు. తల్లి చెప్పినదంతా విన్నాక అతడికి ఏడుపు ఒక్కటే తక్కువ. నా కష్టార్జితము మట్టిపాలు చేశావు, ఇంకా కాస్త కూడబెట్టి పట్టణంలో వ్యాపారం చేద్దామనుకున్నాను, నాకు ఆ రాతే లేదు అని అన్నం కూడా తినకుండా ఇంట్లోంచి కోపంగా వెళ్ళిపోయాడు. పట్టరాని దుఃఖంతో ఇక జీవితం మీద విరక్తి చెందిన శివుడు సరాసరి అడవిలోని తెయ్యాలు ఉండే బావి దగ్గరకు వెళ్ళాడు. తనకు బ్రతకాలని లేదని, వాటిని వచ్చి తినేయమని గట్టిగా అరిచాడు. అతడి అరుపులు విని బావిలోంచి బయటికి వచ్చిన దెయ్యం, ఏమైంది, ఎందుకు పిలిచావు అని అడిగింది. శివుడు ఆ దెయ్యాన్ని చూసి భయపడక విషయమంతా చెప్పి, ఇంతకాలం కూడబెట్టిన డబ్బు పోయింది, నేనెందుకు బ్రతకాలి, నన్ను చంపేయి అంటూ ప్రాధేయపడ్డాడు. అది మాయమాటలు చెప్పి అందరినీ మోసం చేసే ఆ అల్లరి దొంగల పని అని గ్రహించింది దెయ్యం. చూడు, నీవెవరో చాలా అమాయకుడిలా ఉన్నావు. తప్పు చేసే వాళ్ళను తప్ప మంచి వాళ్లను మా దెయ్యాలు కూడా ఏమీ చేయవు. నీ డబ్బు మూట నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళ్తావా అని అడిగింది. ఓ, డబ్బు దొరికితే ఆనందంగా ఇంటికి వెళతాను అన్నాడు శివుడు. సరే, నా వెంటరా అని తన భుజం మీద కూర్చోబెట్టుకుని ఆ దొంగలు ఉండే స్థావరానికి తీసుకుని వెళ్ళింది. అప్పుడే ఆ దొంగలిద్దరూ కొట్టేసిన డబ్బును పంచుకుంటూ వాటాల్లో తేడా రావడంతో వాదులాడుకోవడం మొదలుపెట్టారు. మరుక్షణమే తమ ముందు ప్రత్యక్షమైన దెయ్యాన్ని చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఆ దెయ్యం వదులుతుందా పట్టుకుని ఇద్దరిని చావబాదింది. దాంతో వాళ్ళు దొంగిలించిన సొమ్మునంతా అక్కడే వదిలేసి లబోదిబోమని అరుచుకుంటూ అక్కడి నుండి వేగంగా పరుగులు తీశారు. తను పోగొట్టుకున్న సొమ్ముతో పాటు ఇంకా చాలా ధనాన్ని ఇచ్చిన మంచి దెయ్యానికి శివుడు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. సొంతంగా వ్యాపారం చేసి తల్లిని బాగా చూసుకుంటానని దానికి మాట ఇచ్చి తన ఇంటి వైపు నడక సాగించాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, శివయ్య లాంటి మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. తెలివితో మంత్రైన కుందేలు. అనగనక ఒక అడవికి రాజు సింహం. అది తన మంత్రిగా ఇంతకుముందు నుంచి కొనసాగుతూ వస్తున్న నక్కనే ఏకగ్రీవం చేయాలా, లేక మరెవరికైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా అని అడవంతా దండోరా వేయించింది. తెలివితేటలలో నక్కతో పోటీ పడేవారు ఎవరు ఉంటారు? అందుకే ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ ఒక కుందేలు మాత్రం నక్కతో పోటీ పడడానికి నెమ్మదిగా ముందుకు వచ్చింది. దాన్ని చూసి ఎగతాళిగా నవ్వి నక్క ఇలా అంది, ఏంటి నువ్వు నాతో పోటీ పడతావా? చూడడానికి వేలిడంత లేవు, నీకసలు బుర్ర ఎక్కడుంది? ఆ బుర్రలో తెలివితేటలు ఎక్కడున్నాయి? నక్కబావా, నేనెలాగో పోటీలో నెగ్గలేనని తెలుసు, కాని నీలాంటి తెలివైన వాడి చేతుల్లో ఓడిపోయినా ఈ అడవిలో నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా, ఏమంటావు? ఆ మాట అన్నా బాగుంది, చిన్నదానివి కాబట్టి అవకాశం నీకే ఇస్తున్నాను. ఇంతకీ ఏ పోటీ పెట్టుకుందామో నీవే చెప్పు. అదిగో, నదికి అవతలి ఒడ్డిన మామిడి చెట్టు ఉంది కదా,
అక్కడకు వెళ్ళి ఎవరైతే మామిడి పండు తెస్తారో వారే విజేత. అమ్మో, నది నిండా మొసళ్ళ ఉన్నాయి. నీటిలో కాలు పెట్టగానే అమాంతం లోనికి ఈడ్చుకుని పోతాయి. ఇక ప్రాణాలే పోయాక మంత్రి పదవి ఉంటే అంత, ఉడితే అంత. ఆ పని నేనే కాదు, ఎవ్వరూ చేయలేరు. మురుగరాజా, అవతలి ఒడ్డుకు నేను వెళ్ళి ఆ మామిడి పండును తెస్తాను అని నెమ్మదిగా నది దగ్గరకు నడిచింది. నక్క అయితే ఆ కుందేలకు పిచ్చి పట్టిందేమోనని అనుకుంది. నది దగ్గర నిలబడి మొసళ్లను బయటకు రమ్మంటూ కేకేసింది కుందేలు. నీటిమీద తేలిన మొసళ్లన్నీ తలపైకెత్తి చూశాయి. మిత్రులారా, మీకు శుభవార్త చెప్పాలని వచ్చాను. ముందు విషయమేంటో చెప్పు అన్నది ఒక మొసలి. అప్పటికే ఒక ఉపాయాన్ని ఆలోచించి పెట్టుకున్న కుందేలు ఇలా అన్నది. ఈ అడవిని పాలిస్తున్న రాజుగారు జంతువులన్నింటికి విందును ఏర్పాటు చేసి మంచి మంచి బహుమతులు ఇద్దామనుకుంటున్నారు. అడవిలో ఎన్ని జంతువులున్నాయో లెక్క పెట్టిస్తున్నారు. మిమ్మల్ని లెక్క పెట్టే పనిని నాకు అప్పగించారు. నన్ను చంపకుండా ఉంటానంటే మీరెందరో లెక్కబెట్టి రాజుగారికి చెబుతాను. మొసళ్ళన్నీ కాసేపు చర్చించుకుని తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేశాయి. సరే కాని, మమ్మల్ని నీవు ఎలా లెక్క పెట్టగలవు? మీరంతా ఒకరి పక్కన ఒకరు నిలబడండి, నేను మీ వీపుల మించి దూకుతూ లెక్క పెడతా. కుందేలు చెప్పినట్టే మొసళ్ళన్నీ వరుసగా నిలబడ్డాయి. లెక్కిస్తున్నట్టు చకచకా వాటి మీద నుంచి దూకుతూ అవతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు. వెంటనే చెట్టు క్రింద పడి ఉన్న మామిడి పండును తీసుకుని తిరిగి మొసళ్లతో ఇలా అంది. మిత్రులారా, మీరెందరో లెక్క తెలియక అవస్థపడుతున్నాను. మరొక్కసారి వరుసగా నిల్చుంటే ఈసారి సరిగ్గా లెక్క పెట్టుకుంటాను. మళ్లీ వరుసగా నిలబడ్డాయి మొసళ్ళు. వాటిపైనుంచి మళ్లీ వేగంగా దూకుతూ యువతలి ఒడ్డుకు చేరుకుంది కుందేలు. పోటీలో నెగ్గడంతో కుందేలు అడవికి మంత్రి అయింది. గర్వంతో విర్రవీగి ఇంతకు ముందు కుందేలును చులకన చేసి మాట్లాడినందుకు నక్క క్షమాపణ కోరింది. ఈ కథలో నీతేమిటంటే తెలివితేటలతో దేన్నైనా సాధించవచ్చు. ఏనుగుపై కూర్చున్న సింహం. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. అది ఎంతైనా మృగరాజు కదా, దాంతో కాస్త పొగరి ఎక్కువ. మంచైనా చెడైనా అన్నీ తను చెప్పినట్టే వినాలని మొండిగా శాసించేది. ఒకనాడు అడవిలో ఉన్న జంతువులన్నీ తను చెప్పిన చోట సమావేశానికి హాజరు కావాలని నక్కతో కబురు పంపించింది సింహం. నక్క చెప్పినట్టే సమయానికంటే ముందే సమావేశానికి హాజరయ్యాయి అడవిలోని జంతువులన్నీ. అప్పటికింకా సింహం సమావేశానికి రాలేదు. ఇంతలో వాటిలో అవి చర్చించుకోసాగాయి. నక్కబావా, ఉన్నట్టుండి ఇంత అర్జెంటుగా సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు అని అడిగింది కోతి. నాకు మాత్రం ఏం తెలుసు, మిమ్మల్ని అందరినీ పిలుచుకురమ్మన్నారు, పిలుచుకుని వచ్చాను. దాంతో నా పని అయిపోయింది. అలా కాకుండా చెప్పిన పని పక్కన పెట్టి ఆయన్ని నీలా ప్రశ్నలు వేశాననుకో, అక్కడే నా పని అయిపోద్ది. ఎందుకు వచ్చిన కష్టం నాకు? అదే నిజమే, అసలే తలతిక్కరాదు అన్నది కాకి. నాకు తెలిసి అవేవో వింత వింత వైరస్లు వస్తున్నాయంట కదా, జాగ్రత్తలు చెప్పడానికి అనుకుంటా అన్నది జింక. అవి అలా తమలో తామే చర్చించుకుంటుండగా పెద్ద గాండ్రింపుతో సింహం అక్కడికి వచ్చింది. అన్నీ నోటికి తాళం వేసుకుని మృగరాజు చెప్పేది వినసాగాయి. మిత్రులారా, నేను నిన్ననే ఒక సామ్రాజ్యానికి వెళ్లాను. ఆ రాజ్యానికి ఆయనెవరో రాజంట. అతడు ఏనుగు మీద కూర్చుని వెలుతూ కనిపించాడు. అప్పుడే నాకు తెలిసింది, మహారాజులు నడవరు, ఏనుగు మీద కూర్చునే వెళతారని. ఈ అడవికి నేనే రాజును కదా, అందుకే ఇక మీదట నేను కూడా ఎక్కడికి వెళ్లాలన్నా ఏనుగు మీద కూర్చునే వెళ్లాలని నిశ్చయించుకున్నాను. సింహం మాటలు వినగానే దానికేదో మతి భ్రమించిందని అన్ని లోపల్లోపలే నవ్వుకున్నా పైకి మాత్రం చాలా గొప్ప నిర్ణయం అంటూ పొగిడాయి. అనుకోకుండా వచ్చిన ఈ కష్టానికి ఏనుగు బాధపడినా ఇక చేసేది లేక తనపై మృగరాజును కూర్చోమన్నట్టు క్రిందకు వంగింది. సింహం గర్వంతో అమాంతం ఒక్క గెంతు వేసి ఏనుగు పైకి చేరింది. ఏనుగు నెమ్మదిగా పైకి లేచి కొంత దూరం వెళ్ళిందో లేదో సింహం ఒక్కసారిగా ఆ అంత ఎత్తునుంచి జారి ఢామ్మని కింద పడింది. దాంతో దాని కాలు విరిగింది. నేను ఆ రాజులా ఏనుగుపై వెళ్లే బదులు నడుచుకుంటూ వెళ్లడమే మంచిదనిపిస్తోంది అని తన తప్పును గ్రహించింది. సింహానికి బుద్ధి రావడంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంబరపడ్డాయి. ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పని వాళ్లే చేయాలి, వేరొకరిని అనుకరించకూడదు. మాయిదారి నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. నక్క జిత్తుల గురించి తెలిసిన జంతువులన్నీ దాని కంటపడకుండా తప్పించుకుని తిరగసాగాయి.
ఏంటో, ఇది వరకు తినడానికి బోలెడు దొరికేది, ఈ మధ్యన ఒక్కటే కనిపించడం లేదు. జంతువులన్నీ ఈ అడవిలో ఉన్నాయో లేక ఎటైనా వెళ్ళిపోయాయో అర్థం కావడం లేదు అనుకుంటూ అది ఆకులు అలములు తింటూ ఎలాగోలా బతకసాగింది. ఒకరోజు నీరసంతో నడవలేక నడవలేక ఆహారం కోసం వెతుకుతున్న నక్కకు పిల్లి ఎదురై ఇలా అంది. ఎలా ఉన్నావు మిత్రమా? ఇంత ఎలా బక్కచిక్కిన నన్ను చూసుకోడా ఎలా ఉన్నావని అడుగుతున్నా. నీకు కంటి చూపు మందగించినట్టుంది. సరేలే, చెబుతాను విను. కడుపు నిండా తిండి తిని నెలలు గడిచాయి అని తన పరిస్థితినంతా చెప్పుకుని బాధపడింది. పిల్లికి నక్క మీద చాలా జాలేసింది. అలా అయితే నాతో రా, ఇక్కడికి దగ్గరలో ఒక ఇంట మంచి విందు జరుగుతుంది. ఎవరికంటా పడకుండా ఆ ఇంట్లో దూరి కావలసినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయటపడదాం. విందు భోజనం అంటున్నావు, నోరూరుతోంది, పద పద అని తొందర చేసింది నక్క. రెండు విందు జరిగి ఇంటికి చేరుకున్నాయి. కిటికీలోంచి లోపలకు చూశాయి. ఆహా, ఎన్ని రకాల పదార్థాలు! వాటిని చూస్తూనే నక్క ఎంతో ఆనందపడింది. రెండు కిటికీలోంచి చప్పుడు చేయకుండా నెమ్మదిగా లోపలకు దూరాయి. పిల్లి ఒక్కొక్క పదార్థాన్ని కొంచెం కొంచెంగా తింటుంటే నక్క మాత్రం లొట్టలు వేసుకుంటూ లాగించసాగింది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి కావడంతో చిన్న శబ్దాన్ని కూడా పసిగట్టగల పిల్లి చెంగుని కిటికీలోంచి దూకి బయటపడింది. ఆలస్యంగా తేరుకున్న నక్క ప్రయత్నించినప్పటికీ అది కిటికీలోంచి బయటకు రాలేకపోయింది. ఇంతలో ఆ ఇంటి ఆవిడ అక్కడకు రావడంతో ఓ ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్లు నటించింది. ఆ నక్కను చూడగానే ఆవిడ కంగారుగా, అమ్మో నక్క, ఇంట్లోకి నక్క వచ్చింది, రండి రండి అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపు వింటూనే ఆమె భర్త పెద్ద కర్ర తీసుకుని అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యయ్యో, ఆ నక్కేదో ఇక్కడికి వచ్చి చచ్చినట్టుంది, దాన్ని తీసుకుని వెళ్లి ఊరవతల పడేయండి అన్నది ఆవిడ కాస్త జాలిగా. తరచూ ఆ ఊరి వాళ్ల పంట పొలాలను నాశనం చేసే జిత్తులు మారి నక్క గురించి బాగా తెలిసిన ఆమె భర్త, ఆ మాయదారి నక్క నిజంగా చచ్చిపోడుందో లేక నాటకం ఆడుతుందో ఇప్పుడు తెలిసిపోతుంది చూడు అని దుడ్డుకర్రతో బాధడం మొదలుపెట్టాడు. అప్పటికే దెబ్బలను కొద్దిసేపు భరించిన నక్క ఇక తట్టుకోవడం తన వల్ల కాకపోవడంతో లబో దిబోమని అరుచుకుంటూ అడవిలోకి వేగంగా పరుగుతీసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు అనువుగాని చోట ప్రవేశించకపోవడమే మంచిది.